మీరు పలహారాలు చేస్తున్నప్పుడు ఏదో పులి కేక వినపడి మీ ఆయన పరిగెత్తికి వెళ్ళాడని చెప్పావు కదా, కేక వినిపించాక ఆయన వెళ్ళాడా, ఆయన వెళ్ళాక కేక వినిపించిందా? కేక వినపడ్డ తర్వాతే వారు వెళ్ళారు. ఆ పాపిష్టి కేక వినపడకపోతే వారు నన్ను వదిలిపెట్టి వెళ్ళేవారు కాదుగా. చూడమ్మా, నీ చెయ్యి ఎవరో ఒక మగవాడు తొక్కి పారిపోయాడని చెప్పావు కదా, నువ్వా గుడ్డిదానివి? నీ చెయ్యి తొక్కింది మగవాడిని ఎలా చెప్పగలవు? చెప్పగలను, నాకు బాగా తెలుసు. ఆడదై ఉండకూడదా? కాదు, కానే కాదు, మగవాడే. అంత నిశ్చయంగా ఎలా చెప్పగలవు? స్పర్శ జ్ఞానం వల్ల. ఏమిటిది? కాగితం. ఇదేమిటి? కళ్ళ చూడు. ఇది ఆడదాని చెయ్యి. కాదు, నా చెయ్యి. నన్ను ఎందుకు ఇలా మోసం చేస్తారు? ఎందుకు ఇలా అన్యాయం చేస్తారు? ఇది మీ చెయ్యి కాదు, ఆడదాని చెయ్యి. సరే చూడమ్మా, నీ భర్తని నీ దగ్గరికి ఇలా ఎక్కడికైనా షికారు తీసుకువెళ్ళాడా? లేదు, ఇదే మొదటిసారి. ఇప్పుడు మాత్రం ఎందుకు తీసుకువెళ్ళాడు? అక్కడ రాళ్లలో చెక్కిన రథాలు విగ్రహాలు ఉన్నాయి, చూపిస్తారా అని తీసుకువెళ్ళారు. అవన్నీ నువ్వు చూసావా? చూశానండి. బాగున్నాయా? చాలా బాగున్నాయండి. ఎవరానా, ఇది నూటికి నూరు పాళ్ళు అబద్ధము సాక్షి ఉండడానికి ఇంతకంటే రుజువు ఏం కావాలి? అయ్యయ్యో, నేను అబద్ధం చెప్పడం లేదండి. నేను చెప్పిందంతా అసత్యం చేసి వారిని శిక్షించకండి, నా మాట నమ్మండి, వారిని కాపాడండి. ఏడోకమ్మా, ఇది కోర్టు. ఎవరానా, హత్య జరిగిన ప్రదేశంలో అదే సమయంలో తన భర్తతో పాటు తాను ఉన్నానని కుట్టిని వాదిస్తోంది. కళ్ళు లేని తన భార్యకు కళాదృశ్యాలు చూపించడానికి విద్యానగరం తీసుకువెళ్ళాడట, ఆమె చూసిందట, ఆనందించిందట. ఇది నమ్మదగిందేనా? గుడ్డిని శిలలను శిల్పాలను చూడగలుగుతుందా? ఎవరానా, ఆపదలో ఉన్న తన భర్తను రక్షించుకోవాలనే ఆదుర్దాతో ఆమె చెప్తున్న అబద్ధ సాక్ష్యం ఇది. యువరానా, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది కేసు విచారణ లేక ఒక అమాయకురాలైన అంధురాన్ని అవమానించడమా? పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతిదానికి గుడ్డిది గుడ్డిది అని గుచ్చి గుచ్చి చెబుతున్నారు. పైగా కళ్ళు లేని భార్యను కళాదృశ్యాలు చూపడానికి తీసుకువెళ్ళాడు అని పరిహాసం చేస్తున్నారు. ఆమె కళ్ళు లేనిదా? ఎవరన్నారు? నేను చెప్తున్నాను, ఆమెకు కళ్ళున్నాయి. ఆమె భర్తే ఆమెకు కళ్ళు. తన భర్త కళ్ళతోనే ఆమె ఈ ప్రపంచాన్నంతా చూస్తోంది, ఆనందిస్తోంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భర్త పక్కనున్నప్పుడు ఆడది చూడలేని అందం లేదు, చవి చూడలేని ఆనందం లేదు. ఈ రహస్యం మీకెవరికీ అర్థం కాదు. కారణం, ఇది స్త్రీ హృదయం. మిస్టర్ కుమార్ మీ పేరేనా? అనే కదండి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. మల్లికనే అమ్మాయిని ఎరుగుదురా? పేరు నేను ఎప్పుడు విన్నట్లేదండి. మరి ఉత్తరాలు రాసింది మీరు కాదా? ఉత్తరాలా? అయ్యయ్యో, నాకు అసలు ఉత్తరాలు చదవటమే చేత కాదు, ఉత్తరాలు ఎలా రాస్తానండి? మరి వీటిలో కుమారుని సంతకం ఉంది. యువరాజా, నేను చెబుతాను వినండి. ఇన్నాళ్ళ నుంచి ఏ రహస్యాన్ని దాచి ఉంచాలని తాపత్రయపడ్డాను, అది ఇప్పుడు చెప్పక తప్పేటట్టు లేదు. ఈ కుమార్ మా అన్న కూతురు జయ భర్త. పెళ్ళైన తర్వాత కుమార్ మల్లికను ప్రేమిస్తున్నాడని, ఆమె వ్యామోహంలో పడి పిచ్చివాడైపోతున్నాడని తెలిసింది. ఈనాటికైనా జయకు అన్యాయం జరుగుతుందేమో, భర్త ఉండగానే జయ జీవితం నాశనమైపోతుందేమో అని భయపడి నేనే మల్లికను హత్య చేశాను. ఈ హత్యకు మూల కారణం ఇది. ఇప్పుడంతా తేట తెల్లమ్మాయి. తన అన్న కూతురు సుఖం కోసం, ఆనందం కోసం వేణుయే అమ్మాయిని హత్య చేశాడు. వేణుయే హంతమైన రుజువైంది. కనుక నిజమైన ముద్దాయి నిర్ణయించి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నా. అయ్యా అయ్యా, ఆగండి అయ్యా, ఆగండి అయ్యా అయ్యా, నన్ను కొంచెం పట్టిన వరకు తీసుకెళ్ళండి అయ్యా. అయ్యా బాబా, ఆ
పిన్నాన్ని కాదు నా భర్త. ఇవిగో బట్టలు, ఇదిగో కత్తి. ఎవరమ్మా మీరు? కోర్టు విచారణ జరుగుతుండగా ఇలా అడ్డు వచ్చి మాట్లాడకూడదు. మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ముద్దాయి తరఫు వకీలు ద్వారా చెప్పాలి. యువర్ ఆనర్, మిస్టర్ వేణుని సాక్షిగా విచారణ జరపడానికి పర్మిషన్ కోరుతున్నాను. మీరు కాలేజీలో చదువుతున్నప్పుడు ఎవరినైనా ఒక ఆమెను ప్రేమించారా? చెప్పండి, ప్రేమించారా లేదా? అవును, ప్రేమించాను. హృదయపూర్వకంగా వివాహం చేసుకోవాలని ప్రేమించారా లేక వేళాకోళంగా భావించారా? క్షమించండి, ప్రేమించడం కూడా వేళాకోళంగా భావించడం నా చేత కాదు. అందులోనూ అలాంటి త్యాగమూర్తిని, నిర్మలమూర్తిని ఎవరూ వేళాకోళంగా ప్రేమించలేరు. మరి అంత హృదయపూర్వకంగా ప్రేమించిన ఆమెను కాదని ఒక అంధురాల్ని వివాహం చేసుకోవడానికి కారణం? కృతజ్ఞత. మరణశయ్య మీద ఉన్న మా అన్నయ్యకు నేను ఇచ్చిన మాట. నన్ను ఇంతవాణ్ణి చేసింది మా అన్నయ్య. నా చదువు కోసం అహోరాత్రాలు కష్టపడి చివరకు క్షయవ్యాధికి గురి అయి మరణించాడు. ఆ ఆఖరి క్షణాల్లో తన కన్నబిడ్డను కంటతడి పెట్టకుండా కాపాడమని నా చేత ప్రమాణం చేయించుకున్నాడు. ఆ వాగ్దానం నిలబెట్టుకోవడానికే నేను ఈ అంధురాలు పెళ్లి చేసుకున్నాను. అంటే జయ కంట తడి పెట్టకుండా ఉండాలనేగా మీరు ఈ వివాహం చేసుకున్నది? అవును. ఆ కారణంతోనే మీరు ఇప్పుడు చేయని నేరాన్ని కూడా చేశారని ఒప్పుకున్నారు. ఆనాడు చేసిన ప్రమాణం కోసం ఈనాడు సత్యాన్ని మరుగుపరిచి ఈ శిక్షను అనుభవించడానికి తల ఒగ్గుతున్నారు. కానీ మీరు చేస్తున్న త్యాగమంతా వ్యర్థమవుతుందని తెలుసుకోలేకపోతున్నారు. మిమ్మల్ని ఉరికంబానికి ఎక్కించి తన భర్తను బ్రతికించుకుని జయ సంతోషంగా సంసారం గడుపుతుందా? తన సుఖం కోసం చిన్నాన్న బలి అయ్యాడని అనుక్షణం తన అంతరాత్మ చిత్రవద చేస్తూ ఉంటే కంట తడిపెట్టకుండా ఉండగలుగుతుందా? చూడండి. ఆమె ఒక ఆడది, మరొక ఆడదాని మాంగల్యాన్ని హరించి తన పసుపు కుంకుమ నిలబెట్టుకునేంత స్వార్థపర్రాలు కాదు. నేను ఈ పాపం భరించలేదు. ఇంతేనా మీరు కోరుకునేది? ఇదేనా మీ అన్నయ్యకు మీరిచ్చిన వాగ్దానాన్ని కాపాడేది? ఇలాగే నా జయను మీరు సంతోషపెట్టేది? నన్ను చిత్రవద చేయొద్దు. ఇప్పటికైనా చెప్పండి, ఈ నచ్చ మీరు చేశారా? శాంతి, శాంతి. వేణు, వేణు, ఇక నువ్వేమీ చెప్పక్కర్లేదు, ఏమీ చెప్పక్కర్లేదు. నేను చూస్తాను. ఇంతకాలం చట్టానికి పట్టుబడకుండా తప్పించుకు తిరిగాను, కానీ ఈరోజు ఈ రక్తపాశానికి పట్టుబడిపోయాను. నా జీవితం అంతా మృగప్రాయంగా గడిపాను. అయ్యా, ఒక్క మంచివాడి ప్రాణాలు కాపాడటానికి ఇంతమంది ఇన్ని విధాల ప్రయత్నం చేస్తున్న ఈ ప్రపంచంలో, ఇన్ని మంచి మనసులు మసలుతూ ఉన్న ఈ లోకంలో నేనుండటానికి అనర్హుణ్ణి, అనర్హుణ్ణి. నేనే ఈ హత్య చేశాను, నేనే ఈ హత్య చేశాను. నాకు వెయ్యండి ఆ శిక్ష, నన్ను ఉరితీయండి. నీ కొడుకు పుట్టిన వేళ విశేషం నీ భర్తను విడుదల చేశారమ్మా? నిజంగానా? మరి మా అన్నయ్యని? మీ అన్నయ్యకి 7 సంవత్సరాలు సెట్ చేశారమ్మా. ఎక్కడికే బాత్ 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 నా సబ్బులు వచ్చేవాళ్ళకి వస్తా ఉండు. సున్నిపిండి నువ్వు ఎవరు పట్టుకుని నన్ను క్షమించండి, నన్ను మన్నించండి. క్షమించానని ఒక్క మాట చెప్పండి. నా అంతరాత్మను రక్షించి నాలో మానవత్వం మేల్కొలిపిన నిన్ను నేను క్షమించడం అజయ్య? కాదండి, కాదు. నేను పాపిని, తాళిగట్టిన భర్తను పోలీసులకు అప్పగించిన ఘాతకిని, పతి ద్రోహిని. నన్ను మన్నించండి, మన్నించానని ఒక్క మాట చెప్పండి. భర్తే దైవం అని పూజించడం పతివ్రత ధర్మం. ఆ ధర్మం ఉన్నంతకాలం ప్రపంచంలో పతివ్రతలే ఉంటారు, కాదు మంచి భర్తలు ఉండటానికి అవకాశం లేదు. భర్తలు బాగుపడాలంటే నువ్వు చేసిందే ధర్మం. ఇది నాలాంటి భర్తలకు, వాళ్ళు చేసిన అన్యాయాలను సహించి పడి ఉండే భార్యలకు కనువిప్పు. జయ,
రాధా అక్క ఇదిగోనమ్మా నీ భర్త నీకు అప్పగిస్తున్నాను అక్క నీ రుణం నేను తీర్చుకోలేను జన్మ జన్మలకు తీర్చుకోలేను రాధా నువ్వు రుణపడింది నాకు కాదమ్మా ఇదిగో జయ నీ మాంగళ్యాన్ని నీకు తిరిగి ప్రసాదించిన త్యాగమూర్తి వదినా జయ నిజం చెప్పకపోతే జీవితాంతం ఏడుస్తూనే ఉంటాన్నావి ఇప్పుడు మాత్రం ఏమైంది చెప్పు నీ కన్నీటితో మా ఇంటి దీపం వెలిగించుకోవలసి వచ్చింది రేణు ఆమె జీవితం వాడిన పువ్వు కాదయ్యా జయ పరివర్తన చెందిన నీ భర్తతో నీ భవిష్యత్తు కొత్త అందాలతో ఆనందాలతో పరిమళిస్తుంటుందమ్మా అదే మా ఆశీస్సు కూడా